ఈదే మిలాద్ ఉన్ నబీ ఇస్లామిక్ క్యాలెండర్ లోని 3వ నెల 12వ రోజున వస్తుంది. దీనిని రబియుల్ అవల్ అని కూడా పిలుస్తారు. ముస్లింల విశ్వాసం ప్రకారం మహమ్మద్ ప్రవక్త రబియుల్ అవల్ 12వ రోజున జన్మించారని ఆయన జన్మదిన వేడుకలను ఈదే మిలాద్ ఉన్ నబీ పేరుతో పండుగలా జరుపుకుంటారు. ఈ పండుగను బరవఫత్ లేదా ఈదే మిలాద్ ఉన్ నబీ అని కూడా అంటారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు పండుగను ప్రత్యేక ప్రార్థనలతో ఘనంగా నిర్వహించుకున్నారు. करीमनगर मर्कज मिलाद कमिटी अध्यक्षुडु फरीद बाबा आध्वर्यंलो र्याली चेपट्टारु. नगरंलोनी बॉम्बे स्कूल नुंडी र्याली प्रारंभमै नाका चौरस्ता मंचिर्याल चौरस्ता डॉक्टर स्ट्रीट आरएनबी चौरस्ता तेलंगाणा चौक बस स्टैंड अमरवीरुल स्तूपम असलम मस्जिद चौरस्ता नुंडी करीमुल्ला षा दर्गा वद्द मुगिसिंदी. ప్రవక్త పుట్టినరోజు అంటే ప్రేమ శాంతి ఆప్యాయత నిదర్శనమని మర్కజ్ మిలాద్ కమిటీ అధ్యక్షుడు ఫరీద్ బాబా అన్నారు. ఇస్లాం మతానికి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చిందంటే అది మహమ్మద్ ప్రవక్త వల్లనే సాధ్యమని కొనియాడారు. గత 24 సంవత్సరాలుగా ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు. మిలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల సందర్భంగా చేపట్టిన ర్యాలీని విజయవంతం చేశారని తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవ జాతికి ఆదర్శనీయమని సున్నీ మర్కజ్ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ ముయిజుద్దీన్ అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం ఈద్ మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకొని కరీంనగర్ లో భారీ ర్యాలీ చేపట్టారు. పాత బజార్ లోని జమా మసీద్ నుండి రెండు వరుస క్యూలో నిలబడుతూ ర్యాలీ చేపట్టారు. జెండాలు చేతబూని భక్తి గీతాలు నాత్ హంద్ ఆలపిస్తూ ముందుకు సాగారు. రాజీవ్ చౌక్ డిఎఫ్ఓ ఐబి చౌరస్తా తెలంగాణ చౌక్ బస్ స్టాండ్ తెలంగాణ అమరవీరుల స్థూపం టవర్ సర్కిల్ మీదుగా సయ్యద్ కరీముల్లా షా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలతో ర్యాలీ ముగిసింది. అనంతరం జమా మసీద్ లో సయ్యద్ నదీముద్దీన్ ఖాద్రీ ఆధ్వర్యంలో భోజన వితరణ చేశారు. ఈ రోజు మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు సందర్భంగా బాంబాయి స్కూల్ నుంచి భారీ ఎత్తున ముస్లిం సోదరులం అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి అల్లాతో ప్రార్థన చేస్తున్నా, భారతదేశం మొత్తం ప్రపంచం మొత్తం సల్లగా ఉండాలి, ప్రతి ఒక్కరికి దీవించే మన మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికీ ఒక దేవుడు అని మనం భావించే సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా చాలా భారీ ఎత్తున కరీంనగర్లో బొంబాయి స్కూల్ నుంచి హుజనీపురాలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముస్లిం సోదరులందరూ కూడా మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మరి ముస్లిం సోదరులంతా కూడా పెద్ద ఎత్తున ఈ పండుగ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటారు. మరి మహమ్మద్ ప్రవక్త చీకటిని పారద్వలి వెలుగులు నింపినటువంటి గొప్ప మరి ప్రవక్త వారు వారి అడుగుజాడల్లో ఆదర్శంగా తీసుకొని ఈ అన్యాయాలను అక్రమాలను పారద్రోలి దేవుడు ఒక్కడే అని చెప్పి చాటి చెప్పినటువంటి మహమ్మద్ ప్రవక్త ఆదర్శంగా తీసుకొని ప్రజలంతా కూడా వారి మార్గంలో నడవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. और ये सुन्नी मरकजी मिलाद कमेटी के ज़ेर एहतमाम ये जुलूस मोहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लम जामा मस्जिद से निकाले हैं हम, और तमाम शहरों से गुज़रता हुआ इंशाअल्लाह ताला करीमुल्ला शाह रहमतुल्लाह अलैहि की बारगाह में ये इख्तिताम पहुँचेगा. जो जो भी हजरात इसमें शिरकत किए हैं उन तमाम हजरात का मैं शुक्रिया अदा करता हूँ, मीडिया का, पुलिस का. ये जुलूस सुन्नी मरकज़ी मिलाद कमेटी का है और हम बड़ी अदब एहतराम के साथ लेकर के अपनी मंजिल को तय कर रहे हैं. अल्लाह की बारगाह में दुआ है कि हमारी जुलूस को कबूल फरमाए और हमारे लिए क़यामत के दिन तोशे आखिरत हमारे लिए बेहतर बनाए. आप तमाम ही मुसलमानाने हिंद से गुजारिश करूँगा कि मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मौके पर सब अपने अपने घरों में खुशियाँ मनाएँ और अल्लाह की रसूल की विलादत की नेमतों से अपने आप को मारा. మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని జమ్మికుంట మండల పరిధిలో బిజగిరి షరీఫ్ దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో దర్గాలో ఖురాన్ పఠనం, ఫతేహ క్వాని, మిఠాయిలు పంచిపెట్టారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ఆదర్శమని, మహమ్మద్ ప్రవక్త బోధనలతో ప్రపంచ శాంతి నెలకొంటుందని, ప్రజల సన్మార్గాన్ని ఎంచుకోవాలని ముస్లిం మతగురువు మౌలానా హషీం రజా బోధించారు. ముస్లిం మతగురువు మౌలానా నౌమన్ హష్మీ మాట్లాడుతూ మానవాళి మనుగడకు మహోన్నత జీవన విధానాన్ని ఇస్లాం బోధనలు, ఖురాన్ సందేశాలను బోధించిన మహమ్మద్ ప్రవక్త జీవితం ఆదర్శమని అన్నారు. ఈ సృష్టి ప్రళయాంతం వరకు మానవాళిని వక్ర మార్గం నుండి సన్మార్గం వైపు నడపాలని ఆయన కోరారు. అల్లాహ్ పంపిన అంతిమ ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం అని ఆయన జన్మించిన మాసం రబీఉల్ అవాల్ పురస్కరించుకొని వక్ర మార్గం నుండి సన్మార్గం వైపు నడవాలని ఆయన కోరారు. అబాది జమ్మికుంటకు చెందిన ఆల్ నూరే మదీనా మదర్సా విద్యార్థులచే ఖురాన్ పఠనం, ఫతేహ్ క్వాని నిర్వహించారు. దుర్గాలోని సమాధులకు చాదర్లు కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.